పట్టించడం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంత భావదరిద్రంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారి వీడియో మీకు చూపిస్తాను. రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో ఇవాళ మాట్లాడుతూ, మేము ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతున్నాయి అంటున్నాడు ఆయన. అది మొదటి అబద్ధం. రెండవ అబద్ధం, ఆయన గారు అంటున్నాడు మహిళల అకౌంట్ లో నెలకు 2,500 రూపాయలు జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్ లో ఇస్తున్నామని చెప్పారు. మరి నిజంగా ఈ రాష్ట్రంలో మహిళల అకౌంట్ లో 2,500 ఏ ఒక్క మహిళ కన్నా జమైనాయా? సంవత్సరానికి 30,000 వస్తున్నాయా? మరి ఇది స్క్రిప్ట్ రైటర్ తప్ప ఇద్దరు కలిసే ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి రాసిచ్చింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరు? లేదు, రాహుల్ గాంధీ గారు కూడా, ఆయన గారు తప్పు చెప్పాలి. ఇద్దరం కలిసి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు తోడు దొంగల్లాగా ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారా? ఇవాళ వీడియో రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా చూపిస్తా ఉన్నా. దీని మీద రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి. ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన, రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారంటీలు అన్ని రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఒకటి, రెండవది ఏమంటున్నాడు, మహిళల అకౌంట్ లో నెలకు 2,500 రూపాయలు మేము జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్ లో పడతాయని రాహుల్ గాంధీ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పేది తప్పైతే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము 2,500 ఇస్తలేము, ఇది తప్పు, నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఖండించాలన్నా పోతా? ఇద్దరు కలిసి కూర్చొని ఇయ్యని 2,500 రూపాయలు రాష్ట్ర మహిళలకు ఇస్తున్నామని, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బురిడి కొట్టించాలని చూస్తున్నది. ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు తప్పుదోవ పట్టించారా? లేదు, ఇద్దరు తోడు దొంగల్లాగా అమాయక తెలంగాణ ప్రజలను, మహిళలను బురిడి కొట్టించాలని చూస్తున్నారన్నది.